వైసీపీ పార్టీ ఇక ఖాళీ అయిపోతుంది, ఉన్న ఏదైతే ఉన్నారో ఈ జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అడిగి మారుస్తున్నారు, వైసీపీ నుంచి అందరు టీడీపీ జంప్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా, మీరేమంటారు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు టికెట్లు ప్రకటించారు 100 పైసలుగా, టీడీపీ టికెట్లు స్వల్పంతో ప్రకటించారు, అది కూడా బయటపడితే వాళ్ళ భవిష్యత్తు ఏందో. ఇప్పుడు రాజధాని అన్నాడు, అమరావతిలోనే గుంటూరు విజయవాడ మధ్య నేనేదో పెద్ద రాజధాని రాష్ట్రాన్ని తిరగేస్తాను, బోర్లేస్తాను, పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న కాడే పార్టీని కాపాడుకోలేక ఎంపీలు కాపాడుకోలే అంత గాల్లో తిరుగు లేకుండా, జగన్ గాల్లో తిరుగు లేకుండా ఒక కేసీఆర్ నాని గెలిచాడు, 3 ఎమ్మెల్యేలు గెలిచారు, వాళ్ళు 3 పోయారు, కేసీఆర్ నాని పోయాడు, వాళ్ళది టికెట్లు ప్రకటించిన తర్వాత వాడి భవిష్యత్తు ఏందో బయటపడింది. ఆ టికెట్లు ప్రకటి ఇప్పుడు ఇదంతా స్పీడ్లో పోతున్నాడు, 100 పైసలు టికెట్లు ప్రకటించాడు కాబట్టి ఆడ కనపడుతుంది. ఆయన బయటకు రమ్మను ఆ టికెట్లు ఏదో చెప్తే ఆడేవారు ఏదో బయటపడింది, దాన్ని చూసి సంకలు ఎగరేయకూడదు. మన మనం చూసుకోవాలి ముందు, వాడు ఆడవైతే ఏదైతే ముందు గెలవని వాడిని పార్టీ అనేది ఒక సిద్ధాంతం మీద ముందుకు పోతున్నాడు జగన్. నువ్వు ఆ పొత్తులే కుదరకతనుకుంటా మీరు చేస్తున్నారు, ఈ పొత్తులు కుదిరేళ్ళకి జగన్ విజయం కూడా సాధించే టైం వచ్చింది. సార్, ఇక్కడ ఒక మాట, 2014లో పవన్ కళ్యాణ్ జన చంద్రబాబు నాయుడుతో సపోర్ట్ చేసి ఇచ్చేశాడు, తర్వాత మళ్ళీ వెంటనే 3 సంవత్సరాల తర్వాత విభేదించాడు, కొడుక్కి పెద్ద పెట్ట వేశాడు అని చెప్పేసి బయటకు వచ్చాడు, తర్వాత ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పొత్తు పెట్టినాడు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు అంటున్నారు, మీరేమంటారు? ఇదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ రాజకీయం అనేది సినీ ఫీల్డ్ వాళ్ళు, కృష్ణరాజు వచ్చాడు, కృష్ణ వచ్చాడు, శారద వచ్చింది, కైకల సత్యనారాయణ వచ్చాడు, ఎంతమందో వచ్చారు, ఏలూరులో గోళ్ళ బుల్లరామయ్య అనే కృష్ణ పోటీ చేసి చిన్నాయి పని అయిపోయింది పెద్దరాయని తెమ్మన్నాడు. ఆ పెద్దరాయని తెమ్మన్న టైం 2 ట్రిప్కి కృష్ణ దొరకలేదు, కృష్ణరాజు దొరకలేదు, శారద దొరక, కైకల సత్యనారాయణ. సినీ ఫీల్డ్లో ఒక్కసారి ఆదరించిన రామానాయుడు అంతటోడే ఇక్కడ ఏం ఫండ్స్ వచ్చినా విపరీతం ఖర్చు పెట్టాడు, పురంధేశ్వర చేతులు తొలి రౌండ్లోనే నేను ఎందుకు ఓడిపోయాను, రాజకీయాలకు స్వచ్ఛ బలికి వెళ్ళిపోయాడు. సినీ ఫీల్డ్ ఒక్కసారి ఏదైనా ఒక వత్తువు తయారైందంటే మ్యానుఫ్యాక్చర్డ్ ఎక్స్పీరియడ్ ఉంటుంది. వీడి కాలం వెళ్ళిపోయింది, అయిపోయింది, పవన్ కళ్యాణ్ కాలం వెళ్ళి కొట్టుకలాడుతాం, వాడి కాలం వెళ్ళింది, ఎక్స్పీరియడ్ మ్యానుఫ్యాక్చర్డ్ అయింది, ఎక్స్పీరియడ్ కూడా అయిపోయింది. ఇంక పద్దాకులు తొలి రౌండ్లోనే విజయం సాధీలా ఈయన ఇంక చెప్పుకోవడానికి చెందడానికి అవన్నీ అర్హత లేవు. వాళ్ళకి ఏం చేయలేక జగన్ గాలి దాపకి అందుబాటుగా వాడిని కలిసే ఈయన కలిసే వాడిని కలుపుకుంటా ఈయన కలుపుకుంటా ఏదో ఒక పెద్ద విప్లవం తేవాలని చూస్తున్నారు, అవన్నీ సాధ్యపడేవి కాదు. నారా లోకేష్ కూడా ఒక శ్లోకాన్ని బలంగా వినిపిస్తున్నాడు, సైకో పోవాలి సైకిల్ రావాలంటున్నాడు. అదంతా సైకోలు శాతగాంతన మాటలు, ఆ వందాతనంలో ఉండే సీట్లు ఆ మాటలు మాట్లాడటం వాళ్ళకే దెబ్బ, ఆ సీటుకి తగ్గ విధాయకం కాదు, ఆ మాటలు విధాయకమైనవి కాదు, వందాతనానికి మాటలు మర్చిపోయి ఎవరో బదారులు అమ్మడి తెలియని మాట్లాడినట్టు మాట్లాడుకోవటం వల్ల అవివేకం అది అంతా వాళ్ళకే దెబ్బ జనాల్లో. మీరేమనుకుంటారు మరి ఈసారి మళ్ళీ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనుకుంటున్నారా? జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాడు, జగని కరెక్ట్గా జనంటో జగను జగంటో జనం ఎందుకంటావేమో. చంద్రబాబు నాయుడు ఈ జగన్ టికెట్లు ప్రకటిస్తే దాంట్లో మేలైన వ్యక్తులను తీసుకొని పార్టీ పోటీ చేసేవాళ్ళు లేక చూస్తున్నాడు, దాన్ని తీసుకొని వాళ్ళు అంతకుముందు కాంగ్రెస్ పతనం అయింది దాన్ని చేసిపోయి మొత్తాన్ని ఇచ్చాడు, ఎంతమందిని విడుచుకున్నాడు రాయపాటి వాళ్ళు ఇలా వాడు రాయపాటి రంగారావు ఆయన బొమ్మని పగలగొట్టి బదారు పాలు చేశాడు. రాయపాటి వాళ్ళ కుటుంబం కాంగ్రెస్లో ఎన్నాళ్ళ నుంచి ఉంది, ఏంది ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంది, ఇక్కడ మాగొంటు పోయాడు ఎన్నాళ్ళు విడుచుకున్నాడు, ఆడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి పోయాడు ఏమిటాడు ఏంది, ఆడ మా పిల్లోడు అనేవాడు ఏది అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి పరిస్థితి ఏంది, అందరి పని అయిపోయింది, సట్టి పుట్ట సరిదారు కాంగ్రెస్ది, మళ్ళీ ఇంకో కొత్త రాని తెద్దాం అనుకుంటున్నాడు. ఇవన్నీ సాధ్యపడేవి కాదు, చెందేవి కాదు, బోరుకి ఏదో ఒకసారి సెట్ అయింది, బోరుకి సెట్ అయింది అది 2014లో సెట్ అయింది, ఇక సెట్ కావటం అది అసాధ్యం జరగని పోయినాయి.